512 at the rate of Excel Foundation. Learn Objective General English with Suresh Babu. ఈ సెషన్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగించే వొకాబులరీ యూసేజ్ గురించి చర్చిద్దాం. వొకాబులరీ యూసేజ్ గురించి చర్చిద్దాం. మరి ఈ వొకాబులరీ యూసేజ్లో భాగంగా ఏం నేర్చుకుంటామంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ టెస్ట్, డబుల్ సినానిమ్స్, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వొకాబులరీ యూసేజ్లో భాగంగా మనం ఈ అంశాలను చర్చించుకుంటాం. సినానిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ టెస్ట్, డబుల్ సినానిమ్స్, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, వీటి గురించి చర్చిద్దాం. రైట్, ఈ వొకాబులరీ యూసేజ్లో వచ్చే అంశాలను ఒక్కొక్కటిగా చర్చిద్దాం. అందులో భాగంగా గత సెషన్లో మనం సినానిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ టెస్ట్, డబుల్ సినానిమ్స్ అనే అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ సెషన్లో హోమోనిమ్స్ గురించి చర్చిద్దాం. హోమోనిమ్స్, వాట్ ఆర్ హోమోనిమ్స్? ఏ హోమోనిమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ సౌండ్ అండ్ ఆఫెన్ సేమ్ స్పెల్లింగ్ బట్ డిఫరెంట్ మీనింగ్. Such as T-O-O, two means also. Here T-W-O, two means number. Clear? Here sound similar, meaning is different. So here sound is similar, meaning is different. Those are called homonyms. Homonyms are the words that have the same or almost the same pronunciation but are differ in meaning. If you take two words, we can easily understand. For example, art, A-U-G-H-T, art. Art means anything. Next, take another word, O-U-G-H-T. Here, art means should. If you observe two words, ఈ రెండు పదాలను పరిశీలించి ఇక్కడ చూడండి. ఇక్కడ మొదటి పదం ఏతో స్టార్ట్ అయింది, రెండవ పదంలో ఓతో స్టార్ట్ అయింది. అయినా సౌండ్ చూడండి, ఏయూజిహెచ్టి ఆర్ట్ అంటున్నాం, ఓయూజిహెచ్టి ఆర్ట్ అంటున్నాం. స్పెల్లింగ్ పరంగా చూస్తే మొదటి లెటర్ తప్ప మిగతా అంతా సేమ్గా ఉంది, అవునా? ద సేమ్ స్పెల్లింగ్ ఎక్సెప్ట్ ఫస్ట్ లెటర్, స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంది. అదే సౌండ్ చూడండి, ఆర్ట్, ఏయూజిహెచ్టి ఆర్ట్, ఓయూజిహెచ్టి ఆర్ట్, ఇలా అన్నట్టు. బట్ మీనింగ్ చూసినప్పుడు ఏముంది, మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏయూజిహెచ్టి ఆర్ట్ అంటే ఎనీథింగ్ అని అర్థం వస్తుంది, ఓయూజిహెచ్టి ఆర్ట్ అంటే స్టుడ్ అని అర్థం వస్తుంది, అంతే తేడా. ఇప్పుడు డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. డైరెక్షన్స్ ఒకసారి పరిశీలిద్దాం. డైరెక్షన్స్, ఇన్ ఈచ్ క్వశ్చన్స్ బిలో ఆర్ గివెన్ టూ సెంటెన్సెస్ నంబర్డ్ వన్ అండ్ టూ. In these sentences, two homonyms are given. Given in italic type, which may be either misspelt or inappropriate in the context of the sentences. Read both the sentences carefully and decide on their correctness based on the italicized words. Directions ఇలా ఉన్నాయన్నట్టు. ఆన్సర్ చూద్దాం. గివ్ ఆన్సర్. నాబార్డ్ 1994 ఎగ్జామ్ రాయడం జరిగింది. చూద్దాం. ఇఫ్ ఓన్లీ సెంటెన్స్ వన్ ఈజ్ కరెక్ట్, బి if only sentence 2 is correct, c if both the sentence 1 and 2 are correct, ila cheppochu, d if 1 as well as 2 sentence are correct but could be made correct by interchanging
entire society votes ila cheppochu anadu e if neither one nor two are correct and both the sentences could not be made correct by interchanging italicized words ila ivanni manam options ga cheptunnam right alternatives ga cheptunnam right aa sentence em undo chuddam aa sentence endo chuddam number 1 he won the elections only because of support he got from his jealous party workers ఇదొక సెంటెన్స్ ఇందులో జెలస్ అనేది హోమోని ఇంకోటి చూద్దాం సెంటెన్స్ టూ చూద్దాం సెంటెన్స్ టూ సావితీస్ ఫ్రెండ్స్ వర్ జెలస్ ఆఫ్ హర్ సక్సెస్ ఇన్ ద ప్రెస్టీజియస్ కాంపిటీషన్ ఇలా ఉంది ఇలా రెండు సెంటెన్స్ ఉన్నాయన్నమాట రైట్ హి వన్ ద ఎలక్షన్ ఓన్లీ బికాస్ ఆఫ్ సపోర్ట్ హి గాట్ ఫ్రమ్ హిస్ jealous party workers ala cheppochu second sentence endi savithi's friends were jealous of her success in the prestigious competition indulo correctness word ekkada homonym upayoginchabadindi ante ikkada jealous ani cheppochu anadu sentence 1 lo jealous ante full of zeal ani cheppochu anadu adhe sentence 2 lo jealous ante envious ani cheppochu anadu so the sentence 2 is correct so b outna kada options unnai kada b outna here the correct word in sentence 2 should be jealous the first sentence the word jealous means full of zeal in the second sentence the word jealous means envious the correct answer is b ee vidhanga manam sadhyamainanni homonyms gurinchi telusukoni vaatini ee vidhanga practice chesinappudu అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం టైం కూడా సేవ్ అవుతుంది అంతే.